ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। ముఖ్యంగా మరో 24 గంటల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఐదు రాశుల వాళ్ళ యొక్క నుదుటి రాత మారబోతుంది 100కి 100%। ఎందుకంటే గనక ఎప్పుడూ కూడా శిక్షించేవాడు రక్షించేవాడు శని భగవానుడు, అందుకనే 9 గ్రహాలు ఉంటే భగవానుడు అనేటువంటి పేరు కానీ శనేశ్వరుడు అనేటువంటి పేరు కానీ, శనేశ్వరుడు అయితే శనేశ్వరుడని పిలుస్తాం అంటే పరమేశ్వరుడితో కలిగినటువంటి గ్రహానుబంధం కావచ్చు, పరమేశ్వరుడు అనుగ్రహంతో ఉన్నటువంటి గ్రహంగా కావచ్చు అని కూడా చెప్పుకోవచ్చు। మరి ఈ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహంతో శని భగవానుడి యొక్క స్వక్షేత్రాధిపత్యం కావచ్చు, గోచారంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పు దిశగా ఈ ఐదు రాశులకి అన్నింటా విజయాన్ని చూడబోతున్నారు। చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక స్తోమతని కానీ, కుటుంబంలో కొంతమంది విడాకులు తీసుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకొని సజావుగా సాగేటువంటి రోజులు రాబోతున్నాయి। కొంతమందికి వివాహమే జరగకుండా అవస్థల పాలవుతున్న వ్యక్తులు కూడా వివాహం శుభకార్యక్రమాలు నెలకొనే అవకాశం, ఎందుకంటే శని భగవాన్ యొక్క దృష్టి పడింది అనుకోండి వివాహం జరగదు। చాలామందికి వివాహం జరగదు, వ్యాపారం సక్రమంగా ముందుకు పోదు, అన్ని రకాలుగా ఆటుపోట్లు ఉంటాయి, నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటుంది, సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి। సో అటువంటప్పుడు ఖచ్చితంగా శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఎంచుకోవాలి। ఎందుకంటే నేను రీసెంట్గా సతీష్ అనే వ్యక్తి నన్ను వచ్చి కలిశారు, ఈయన బెంగళూరులో ఉంటారు, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి నన్ను కలిశారు। బెంగళూరులో కొన్ని వందల మంది ఉన్నారు జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళు, జ్యోతిష్యం చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు, కాకపోతే అందరి దగ్గరికి తిరిగాడు, అన్ని రెమెడీలు మెయింటైన్ చేశాడు, ఎక్కడా కూడా ఆయనకి అనుకున్నది జరగలేదు। కానీ నేను ఒకటే చెప్తున్నా, తను నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే నేను కేవలం ఒక జ్యోతిష్యం మాత్రమే నమ్మను, జ్యోతిష్యంతో పాటుగా సంఖ్యాశాస్త్రము, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, వాస్తు, పరిహార మార్గాలు ఎంచుకునేటప్పుడు దోషాలు ఉంటాయి, కొన్ని జన్మ దోషాలని కొన్ని ఉంటాయి, అవి నార్మల్ జ్యోతిష్కులకి అర్థం కాకపోవచ్చు, కానీ నాడీ శాస్త్రం తెలిసి ఉండి గురోపదేశంతో కనుక నేర్చుకున్నటువంటి జ్యోతిష్కులు కనుకైతేనే అందులో మాంది దోషం ఉందా, పూర్వపుణ్య దోషం ఉందా, ప్రదోషణం ఉందా, లేకపోతే హస్తదోషం ఉందా, లేకపోతే నాగదోషం ఉందా, మహాకాల సర్పదోషం ఉందా, ఏ దోషంలో ఉన్నారు అనేది ప్రాంప్ట్గా చెప్పాలన్నమాట। దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా తెలియజేయాలి, ఒకవేళ మీరు చేసేవాళ్ళు లేకపోతే నేనే కూడా చేయించడం జరుగుతుందన్నమాట। సో అలాంటి పూజా కార్యక్రమం అతనికి చెప్పి, సతీష్ నేను చెప్తూ ఉంటాను ఎస్హెచ్తో పేరు ఎండ్ కాకూడదు, మీరు కానీ నేను కానీ సీఎం కానీ ఎవరైనా చూడండి, ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు, ఎస్హెచ్తో పేరు ఎండ్ అయితే టెంపరీయే, మీరు అనొచ్చు సార్ ఎస్హెచ్తో పేరు కూడా ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అవుతాడండి అని, ఇన్ కేస్ దశ యోగించింది అనుకోండి వెళ్ళిపోతాడు, పేరు పవర్ కూడా ఏం చేయదు, అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతాడు, దశ ఎప్పుడైతే కింద పడేలా చేస్తుందో, దశ ఎప్పుడైతే మారుతుందో తర్వాత అడ్డంగా దొరికిపోద్ది సంఖ్యాబలానికి। ఎందుకంటే సతీష్ చూడండి మంచి రేంజ్లో సక్సెస్లో వచ్చాడు, కానీ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి మొత్తం పోగొట్టేశాడు, తనకు 2 కాలేజీలకు ఓనర్ అతను, మరి కరస్పాండెంట్గా ఉండి మళ్ళీ ఇంకో కాలేజీలో ఏదో లీగల్గా కొన్ని ఇష్యూస్ వచ్చి దాని మీద కేసు అయితే దానికి దాదాపుగా 70-80 లక్షలు ఖర్చు పెట్టేశాడు, అందులోనే అప్పుల్లోకి వెళ్ళిపోయాడు, ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 2 ఇయర్స్లో, దశ మారింది, అంతకుముందు ఎందుకు పనిచేయలేదు ఆ పేరు అంటే కనుక దశ బాగున్నప్పుడు పేరు కూడా ఏం చేయలేదు, దశ ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్ళిపోతుందో, దశ ఎప్పుడైతే మనకు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు పేరు బలం కూడా ఇంకా తోడవుతుంది, మనిషిని చిత్రవాద చేసేస్తుంది। ఎందుకంటే సతీష్ అనే పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉంది, 21 రివర్స్ నెంబర్ ఉంది, ఎస్హెచ్తో పేరు ఎండ్ కాకూడదని నేను పలుమార్లు చెప్తూ ఉంటాను, సురేష్, రమేష్, రాజేష్, ఉష్ అనే వాళ్ళు ఎవరైనా టెంపరీయే। సో అలా అతని పేరుని కొన్ని అక్షరాలు ఇచ్చి సరిచేసి దాన్ని కోర్సు లాగా రాయమని చెప్పిన తర్వాత తను ఆ కేసును చూసారా, కాలేజీ సంబంధించింది, ఆ కేసు నుంచి ముందు రివీల్ కావడం జరిగింది, అంటే బయటకు రావడం, రిలీఫ్ అవ్వడం జరిగింది। ఆ తర్వాత తను ఈరోజు సేమ్ అదే కాలేజీలో
రన్ చేస్తున్నాడు. బట్ అందులోనే కాస్త స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీని పెంచి డివిజనలైజ్గా చేసి ఏదో దానికి నాకు కరెక్ట్గా ఐడియా లేదు అతను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది. అలా చేసైతే ఈరోజు చాలా ప్రశాంతంగా సక్సెస్లో ఉన్నాడు. ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా కావచ్చండి, తను ఎంచుకున్న వృత్తిని, తను చేస్తున్నటువంటి వ్యాపారాన్ని సక్సెస్ పొందాలో నడిపించలేకపోతున్నాడు, లేదా చేసే పని సక్రమంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, తను అనుకున్నది సాధించలేకపోతున్నాడు అంటే ఖచ్చితంగా జాతకము, పేరు బలము రెండూ నెగిటివ్ ఉంటాయి. ఆ రెండింటి గురించి తెలుసుకొని చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న రెమెడీస్ మెయింటైన్ చేయగలిగితే అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని ఖచ్చితంగా పొందొచ్చు. సో ఆ విధంగా నేను ఇచ్చిన తర్వాతనే ఈరోజు అతను సూపర్ సక్సెస్లో ఉన్నాడు. ఇక్కడ నా గొప్పతనం ఏం లేదు, కానీ అతను మెయింటైన్ చేశాడు, తను నమ్మాడు శాస్త్రాన్ని. ఆ విధంగా మనకు ఈ యొక్క శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అని చెప్పండి, శని భగవానుడి యొక్క అనుగ్రహం అని చెప్పండి, గోచారంలో అద్భుతమైనటువంటి జీవితం ఇవ్వడానికి శనీశ్వరుడి యొక్క ఆశీర్వచనం ఐదు రాసులు అనుభవించబోతున్నారు. తద్వారా వీళ్ళ తల రాత నూటికి 100 రూపాయలు మారుతుంది. మీరు ఆర్థిక కష్టంలో ఉంటే డబ్బులు వచ్చి పడుతుంది. మీరు ఎవరికన్నా డబ్బులు, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వస్తుంది. ప్లస్ మీరు చేసే వృత్తి వ్యాపారాలు అద్భుతంగా ముందుకు వెళ్తాయి. చేసే పని ఏదైనా సరే మీరు శ్రద్ధగా, పట్టుదలగా మీరు చేస్తూ ఉండగలిగితే చాలు, మీ పని మీరు చేయగలిగితే చాలు, ఆటోమేటిక్గా సక్సెస్డు శని భగవానుడు ఇస్తాడు. కొంతమంది అనుకుంటారు, సార్ నేను ఎంత శ్రమ పడ్డా కూడా నాకు సక్సెస్ లేదండి అని. ఉండదండి, ఎందుకంటే నీకు జాతకంలో ఉండాలి, ఇది నీ పేరు బలంలో ఉండాలి. నువ్వు కష్టపడితేనే సరిపోదు. ఇప్పుడు సినిమాలో సారీ క్రికెట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ అనే పేరు చూసుకుంటే మొత్తం 32 నెంబర్ వస్తుంది. అంటే 32 అంటే 3+2 ఎంత? 5 అయింది. అతని డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 5. అది సక్సెస్ అంటే. సచిన్ టెండూల్కర్ చూడండి, సచిన్ టెండూల్కర్ అనే పేరు చూడండి, సేమ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ నెంబరు సరిపోతుంది. కపిల్ దేవ్ కూడా అంతే, మెగాస్టార్ చిరంజీవి గారు అంతే. అంటే పేరులో ఉన్న నెంబరు డేట్ ఆఫ్ బర్త్కి కానీ డేటు నెల సంవత్సరం కింద వచ్చే డెస్టినీ నెంబర్ కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏ సమస్యల్లో ఉన్నా విత్ ఇన్ డేస్లో మార్పులు చూడొచ్చు. సో ఆ విధంగా ఒకవేళ మీకు జాతకంలో దోషాలు ఏమీ లేకుండా ఉండి పేరులో దోషం ఉందనుకోండి, పేరు సరి చేసుకుని చూడండి, రిజల్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క శని దృష్టి కావచ్చు, శని భగవానుడికి అనుగ్రహం కావచ్చు, ఆ పొంది ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్గా మారబోయేటువంటి రాసులు అయితే ఖచ్చితంగా వృషభ రాశి, అదేవిధంగా సింహరాశి, తులారాశి, ధనస్సు, కుంభరాశి. ఈ 5 రాశులకి అల్టిమేట్ సక్సెస్ అయితే ఉండబోతుంది. మీ రాత మారుతుందండి, మీరు ఆర్థికంగానే చేసే పనుల్లో కానీ మీకు ఏదైతే ఇన్సఫిషియంట్, నా లైఫ్ చాలా ఇబ్బందుల్లో ఉంది అనుకుంటారో కంగారు లేదు, లైఫ్ స్టైల్ మారుతుంది. రాబోతున్న అంటే మరొక కొన్ని 24 గంటలు అని చెప్పచ్చు, మీ స్థాయి స్టార్ట్ అవుతుంది, మీకు చేంజెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ధైర్యంగా అడుగులు ముందుకేయండి. గోచారం బాగుంది అనుకున్నప్పుడు గ్రహచారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పరిష్కారాలు తెలుసుకోండి, ముందుకెళ్ళండి. దేవాలయ సందర్శన ఖచ్చితంగా చేయండి. వారంలో ఒక్కరోజున సరే గుడికి వెళ్ళడం అలవాటు చేసుకుంటే మీ లైఫ్లో 200% కాదు 300% సక్సెస్ ఉంటుందండి, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఇలాంటివి మీరు ఫాలోఅప్ చేసి మీరు ముందుకు వెళ్ళి తద్వారా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్ ది సేమ్ టైం మీకు ఇంకేదైనా సమస్యలు ఉంటే స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేసి నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.